కుప్పం నియోజకవర్గంలో కుప్పం పట్టణంలో మున్సిపల్ స్కూల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే పట్టణానికి గడిచిన 34 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మున్సిపాలిటీ స్కూల్ ని గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 90,71,000 రూపాయలతో దీన్ని ఆధునీకరణ చేయడం గాని అదనపు తరగతి గదుల్ని సృష్టించడం గాని తద్వారా కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు టాయిలెట్స్ గాని లేకపోతే మిగతా రకాలైనటువంటి ఉచిత మంచినీటి సదుపాయాలు గాని త్రాగునీటి సదుపాయాలు గాని అన్ని కల్పించారు. అదే విధంగా మిగతా చాక్ బోర్డ్స్, చాక్ పీసెస్ అండ్ బోర్డ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని చేశారు. భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ స్కూల్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఒకసారి దీని స్కూల్ టూర్ చేద్దాం. లోపల జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మున్సిపల్ పాలిటీలో ఉన్నటువంటి స్కూల్లో ఎటువంటి హంగులు, ఎటువంటి రంగులు దిద్దారో, విద్యార్థులకు మేలైనటువంటి వసతులు ఏ విధంగా కల్పించారో ఒకసారి మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుప్పం మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం 11 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. సో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ తో ఎలా పిల్లలు చదువుతున్నారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. హాల్లోనే ఉందా? ఇప్పుడే వాడుతున్నారా? ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ స్కూల్ మీ అందరికి తెలుసు కదా. సో 4 ఇయర్స్ కి ముందు ఈ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? ఏమేమి మార్పులు జరిగినాయి? స్కూల్ బిల్డింగ్. సో మారింది, మన బడి మారిందా? బాగా మారింది. మీ విద్యా కానుక మీ అందరికి అందిందా? జగనన్న గోరు ముద్ద వస్తుందా? బానే ఉందా? ఫుడ్ తింటున్నారా రోజు? స్కూల్ బుక్స్ అన్ని అందినయా? బోర్డ్స్ వచ్చినాయా? ఐపీ ఈ ప్యానల్స్ వచ్చినాయి కదా. బాగుందా మీ అందరికి ఫ్యాన్లు, లైట్లు అన్ని? ఇంకా టీచర్స్ ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా చెప్పండి, ఇబ్బందులే పెట్టుకోండి. సో అన్ని అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. సో మీ అందరికీ ఇటువంటి సదుపాయాలు కల్పించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 9,000 కోట్ల రూపాయలు. సో ఆయన ఇంత ఖర్చు పెట్టింది ఎందుకంటే మనందరం చదువుకుందామని. ఎవరు చదువుకోవడం కోసం? సో మరి మనం ఇంత కష్టపడి మనకి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాడు కదా, మనందరం ఏం చేయాలి? చదువుకున్న తర్వాత మీరందరూ బాగా చదువుకొని పాస్ అయ్యి పెద్ద ఉద్యోగాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి 10,000-12,000 కోట్ల రూపాయలకి ఒక సార్థకత వస్తుంది. కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. మీకేమన్నా ఇంకా అదనపు సౌకర్యాలు కావాలంటే మీరు మీ పేరెంట్స్ టీచర్స్ కమిటీతో కూర్చొని మాట్లాడుకొని హెచ్ఎం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మా స్కూల్స్ లో చాలా కావాల్సినవి ఉన్నాయని చెప్పి పంపిస్తే మళ్ళీ మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారు. మీరందరూ బాగా చదువుకోవాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కుప్పం పట్టణంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో జగనన్న విద్యా కానుక ద్వారా ఇచ్చినటువంటి అవన్నీ సదుపాయాలకు సంబంధించినటువంటి JVK-4 క్వాలిటీ వాల్ డిస్ప్లే అన్నమాట. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఇది బ్యాగ్స్, ఇది స్కూల్ యూనిఫామ్స్ ఫర్ గర్ల్స్, ఇది బాయ్స్ స్కూల్ యూనిఫామ్, ఇది టై, ఇవి షూ, బెల్ట్, మిగతా రకాల సదుపాయాలన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విప్లవానికి సాక్ష్యంగా కుప్పం పట్టణంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మాత్రమే నిలుస్తుంది. ఇది నేను ఏదో ప్రీప్లాన్డ్ గా వచ్చింది కాదు, సడన్ గా వచ్చి చేసినటువంటి ఏర్పాటు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అందిస్తుంది. నేను విజనరీ అని చెప్పుకున్నటువంటి పాత ముఖ్యమంత్రి తన హయాంలో, తన పట్టణంలో, తను చదువుకుంటున్నటువంటి పిల్లల్లో ఏమాత్రం ఉన్నతిని కోరుకోకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం పట్టణంలోను, మున్సిపాలిటీలోను, మండలంలోను, పూర్తిగా నియోజకవర్గంలోను విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నందుకు ఇది రుజువుగా మన కళ్ళ ముందే కనబడుతుంది. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి వాటర్ సిస్టమ్ అండి. ఇది ఒక ఓన్లీ ఒక వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఏదో ట్యాప్ అది పెట్టేశారు. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంక్ ఎలా ఉందో చూపిస్తాం. దాంతోపాటు ఇవి గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మున్సిపాలిటీలో నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ గతంలో. గతంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇది, మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాల. గతంలో ఉన్నటువంటి టాయిలెట్స్ అవి. గతంలో ఉన్నటువంటి స్కూల్డ్ సెమినార్ బిల్డింగ్ ఇది, సెమినార్ బిల్డింగ్ స్టేజ్ సంథింగ్.
స్టేజ్ గతంలో ఎలా ఉందో ఇది, ఇప్పుడు ఎలా మార్చారో మనం చూద్దాం. గతంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇదండి, ఇప్పుడు ఎలా మార్చామో ఇప్పుడు లోపలికి విజిట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మన కళ్ళెదుటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా మార్పు చెందారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు అనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏందో అంటే, కుప్పం మున్సిపాలిటీలో కుప్పం పట్టణంలో నడిబొడ్డునటువంటి స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి విజన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటో ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ లోకి వెళ్తే తెలుస్తుంది. జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గౌరవనీయులు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా. వీరందరూ కష్టపడి పనిచేసినందుకు టీచర్స్ అండ్ పేరెంట్స్ కమిటీ వాళ్ళు బడి మారింది, దాని మీద రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైజ్ అందుకున్నారు. దానికి సంబంధించినటువంటి మెమెంటో ఫోటో ఇది. ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మనకి క్లియర్ కట్ గా ఏం మారింది అనేది మనం చూడొచ్చు. ఒకసారి వెళ్దాం. ఒక ప్లాస్టిక్ ట్యాంక్ మాత్రమే ఉండేది ఆ ప్లేస్ లో. ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి బ్రహ్మాండంగా వాటర్ ఫెసిలిటీస్, ట్యాప్లు సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పం మున్సిపాలిటీలో స్కూల్లో చేసుకుంది. ఇది సరా కంపెనీ ట్యాప్ అండి, సరా కంపెనీ ట్యాప్, లోకల్ మేడ్ కాదు, ఇంటర్నేషనల్ మేడ్. ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి టాయిలెట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి టాయిలెట్స్ కట్టించారో ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళచ్చా మనం? ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో చేసినటువంటి సదుపాయాలు. అది స్కూల్స్ లో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో. ఇది పాత టాయిలెట్స్ కి కొత్త టాయిలెట్స్ కి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడున్నటువంటి విధానానికి కేవలం మన ఇంట్లో ఉన్నట్లు ఎంతైతే హైజీనిక్గా ఉందో ఇంట్లో ఉన్నట్టే పరిశుభ్రంగా శుభ్రంగా మెయింటెనెన్స్ కూడా అది చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. మీరు ముందే చూశారు ఎటువంటి టాయిలెట్స్ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మున్సిపాలిటీ నడిబొడ్డున్నటువంటి స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారినటువంటి పద్ధతికి ఇది సాక్ష్యం.